శరీరంలోని ఏ భాగాన్ని తాకితే ఏ భాగాన్ని రఫ్ చేస్తే ఎలాంటి ఫీలింగ్స్ వస్తాయి, ముఖ్యంగా ఆడవారిలో కలిగే శృంగార భావనలు, ఏం చేస్తే ఉద్దీపన జరుగుతుందో మనకు వేల సంవత్సరాల క్రితమే వాత్స్యాయనుడు ప్రపంచ ప్రసిద్ధ గ్రంథం కామసూత్రాలో విప్పి చెప్పాడు. కాని మనోవాంఛలకు ప్రేరణ ఏది అంటూ భౌతికంగా సమాధానాలు చెబుతోంది ఆధునిక శాస్త్రం. కిస్ హార్మోన్ అనే ఒక లైంగిక ప్రేరణలు కలిగించే హార్మోన్ కలిగించే ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు అంటున్నారు తాజా పరిశోధకులు. చక్కటి లైంగిక ఆనందం పొందడంలో హార్మోన్లది గణనీయమైన పాత్ర. హ్యాపీ హార్మోన్ అని పిలిచే ఆక్సిటోసిన్ కారణంగా రీఫ్రెష్ అయిన అనుభవం కలుగుతుంది. టెస్టోస్టెరాన్ కారణంగా లైంగిక వాంఛలు కలుగుతాయి. కిస్ పెప్టిన్ అనే హార్మోన్ కారణంగా రొమాంటిక్ ఫీలింగ్ కలుగుతుంది. పరిశోధకులు ముద్దుగా కిస్ హార్మోన్ అని పిలిచే ఈ హార్మోన్ వల్ల శృంగారానికి సంబంధించిన అనేక సైకలాజికల్ సమస్యలు తగ్గుముఖం పడతాయి. సహజంగా విడుదలయ్యే కిస్ పెప్టిన్ కారణంగా పునరుత్పత్తి క్రియతో సంబంధం ఉన్న రసాయనాలు విడుదలవుతాయి. ఈ హార్మోన్ కారణంగానే రొమాంటిక్ సన్నివేశాలు, బొమ్మలను చూసినప్పుడు మెదడు స్పందన అధికం అవుతోందని ఓ పరిశోధనలో తేలింది. ఈ హార్మోన్ కారణంగా వంధ్యత్వ సమస్యలు తగ్గడంతో పాటు లైంగిక సమస్యలు కూడా తగ్గుముఖం పడుతున్నట్లు గుర్తించారు. లైంగిక ఆసక్తి తక్కువగా ఉన్నవారు ఆ సమస్య నుంచి బయటపడడానికి, రొమాన్స్, సెక్స్ పట్ల ఆసక్తిని పెంపొందించుకోవడానికి ఈ హార్మోన్ ఉపయోగపడుతోంది. ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.